All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and depart. And చెప్పేసి అక్కడ ఏ సమయంలో విలియం షేక్స్పియర్ చెప్పాడో సరిగ్గా అదే సమయంలో ఇక్కడ తాళపాకలో కడప జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు అంటే నాలుగు రోజులు ఈ బ్రతుకు అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము చావు నాలుగు రోజులు ఈ యొక్క జీవితము నాటకం. ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు, నేను ఒకప్పుడు పిల్లవాడిని, అప్పుడు ఆ నాటకాలు వేసాను, గోళీ ఆయన. ఇప్పుడు ఈ నాటకం వేస్తున్నాను, ప్రవచనాలు ఇస్తున్నాను, రేపు పడుకుంటాను, మూల పడుకుంటాను, పోవాల్సిన సమయం వస్తుంది కదా, అప్పుడు ఇలా పడుకుంటాను, మళ్ళీ పోతాను పైదొకపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ బాగా నాటకం వేసావు, పోయి బాగా చేసావు, అందరిని రంజింపజేసావు, నీ స్వామిత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ దైవత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ మిత్రత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు అని మనకి కితాబులు ఇస్తారు. లేకపోతే ఏమంటేయా అలా దరిద్రంగా యాక్టింగ్ చేసేవేంటి, అంతా మర్చిపోయావేంటి, నీ గురించి నువ్వు ఎందుకు ధ్యానం చేయలే, నీకు రోజు నీ ఇంటి నుంచి ఆఫీస్కి పోయే దారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండింది కదా, అందులోపల నువ్వు ఎందుకు పోలేదు, నీ కాగితాలు కూడా ఇచ్చారు కదా, ఎందుకు ధ్యానం చేయలేదు, ఏమిటో అయిపోయింది సార్, అలాగా ఇంకొక ఛాన్స్ ఇప్పిస్తారా, ఇంకో జన్మ తీసుకుంటాను అంటే ఎవరు ఇస్తారు ఛాన్స్ నీకు, అంటే మళ్ళీ ఇంకొక స్త్రీ పురుషుడు ప్రేమలో పడాలి, వాళ్ళు వలలో పడాలి, మళ్ళీ అక్కడ గర్భం ధరించాలి, మళ్ళీ ఆ గర్భంలో నీకు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రపంచం చాలా ఉందని కూర్చో కాసేపు, నీ ఇష్టం వచ్చి చేసుకో, నీ కాలు వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము, అక్కడ చాలా పూర్తి అప్పుడు నువ్వు వద్దు కానీ మళ్ళీ నువ్వు దూరు దూరు కానీ ఇంకో గర్భంలోకి. ఎవరో మనం నిర్ణయిస్తున్నారు, మన ద్వారా పలికిస్తున్నారు, మన ద్వారా చేయిస్తున్నారు, మన ద్వారా ఆలోచింపజేస్తున్నారు అన్నది అసత్యము. మనమే మన ఆలోచనలను సృష్టికర్త, మనమే మన చేతలకు సృష్టికర్త, మనమే మన మాటలకు సృష్టికర్త, ఇది మన స్వామిత్వము. మన స్వామిత్వం ఎప్పుడు చెక్కు చెదరనిది. నువ్వు భూలోకంలో ఉన్నా, పాతాల లోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా సత్యాలు సత్యాలే, స్వామిత్వం స్వామిత్వమే. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే నీ వాస్తవానికి సదా నువ్వే సృష్టికర్తవు అన్నదే స్వామిత్వం యొక్క ఆధారం. అంటే ఇప్పుడు మనం మిత్రత్వం నుంచి స్వామిత్వంలోకి వచ్చాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టి.